కరీంనగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాహుల్ గాంధీ 47వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్తో పాటు ఆ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాబోయే కాలంలో పార్టీ అధికారంలోకి రావడానికి అందరూ రాహుల్ గాంధీ అడుగుజాడల్లో నడవాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే తమ లక్ష్యమని పొన్నం ప్రభాకర్ అన్నారు. వంటి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి 47వ జన్మదినం వేడుకల్ని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు ఘనంగా కార్యకర్తలందరం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా అందరం కూడా రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల మధ్య రైతుల సమస్యలపై అదేవిధంగా దేశవ్యాప్తంగా దేశ అఖండత కోసం ఏదైతే రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పోరాటానికి పూర్తిగా సంఘీభావం ప్రకటిస్తూ వారి అడుగు జాగల్లో నడుస్తూ దేశ ఐక్యతకు ప్రాణాలు అర్పించినటువంటి విధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్త అందరూ మరొక్క రోజు ఈసారి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని గట్టిగా పోరాటం చేసి దేశంలో సుస్థిరమైనటువంటి అన్ని వర్గాలకు న్యాయం జరిగే పరిపాలన తెచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. భావి భారత ప్రధానమంత్రి కావాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గారి 47వ జన్మదినం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.